హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా ఈరోజు ఒక ముఖ్యమైన మాట చెప్పాలని ఆశపడుతున్నాను డూ యు నో వాట్ హ్యాపెన్ టు ఆడమ్ అండ్ ఈవ్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ సాటర్న్ సాతాన్తో మొదటిసారి మొదటి మానవునికి ఇంటరాక్షన్ అయిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా సాటర్న్ డిడ్ నాట్ లై ఆడమ్ అండ్ ఈవ్ టు మర్డర్ ఆర్ టు స్టీల్ ఆర్ టు లై సాతాను వాళ్ళని అబద్ధమాడమని ప్రేరేపించలా దొంగతనం చేయమని ప్రేరేపించలా లేదా ఎవరైనా చంపమని ప్రేరేపించలా యూజువల్గా ఒక మనిషి చేసే ఘోరమైన పనులు ఏంటంటే నరహత్య చేయడము దొంగతనం చేయడం లేదా అబద్ధాలు చెప్పడం కానీ ఈ మూడు పాపాలు సాతాను ఆదాము హవ్వా చేత చేయించలేదు కానీ సాటన్ టెంప్ట్ దెమ్ టు క్వశ్చన్ గాడ్ సాతాను దేవుణ్ణే ప్రశ్నించే మనస్తత్వాన్ని వారిలోకి నాటింది నాకు తెలిసి ఈ రోజుకి కూడా మీరు నేను అనేక సార్లు దేవుణ్ణి ప్రశ్నిస్తూ వచ్చాం ఎన్నోసార్లు దేవుణ్ణి మనం క్వశ్చన్స్ అడుగుతూ వచ్చాం ఏంటయ్యా నా జీవితం ఏంటయ్యా నా బ్రతికేంటయ్యా ఇలా చేసావేంటయ్యా మా నాన్నగారు ఎందుకు చంపేసావయ్యా లేదంటే నా జీవితం ఎందుకు ఇలా చేసావయ్యా నాకెందుకు జ్ఞానం ఇవ్వలేదు ఎన్ని ప్రశ్నలు దేవుని అడుగుతాం ఈరోజున దేవుణ్ణి ప్రశ్నలు అడిగే స్థానంలోనికి సాతాను మనల్ని తీసుకెళ్ళాడు We are not supposed to question God. We are only supposed to follow His orders. We are simply His creation. ఆయన మనల్ని సృజించిన దేవుడై ఉన్నాడు. అలాని ఆయన మన మీద ఆధిపత్య పోరును పెట్టే దేవుడు కాదు. మనల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. ఇదిగో మిమ్మల్ని అరచేతిలో చెక్కుకున్నాను అన్నాడు. ముదిమి వచ్చే వరకు నేను నెత్తుకుంటాను అంటున్నాడు. నీకు కావాల్సిన సమృద్ధిని ఇస్తాను అంటున్నాడు. ఇదిగో నా వాక్యం మీలో భద్రపరచుకోండి. నా వాక్యానుసారంగా మీరు జీవించండి. మీకు ఏది ఇష్టమో అడగడి నేను మీకు అది మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. సొంత కన్నబిడ్డల కంటే కూడా ఎక్కువగా దేవుడు మనం చూస్తూ ఉంటే సాతాను మాత్రము దేవుణ్ణి ప్రశ్నించేవారుగా దేవునికి వ్యతిరేకంగా మనం తిరిగేవారుగా మనల్ని ప్రేరేపిస్తుంది ఈరోజు మీలో ఎవరైనా దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క మనస్తత్వాన్ని మానండి అది దుష్టుని యొక్క ఆలోచన అది దుష్టుని యొక్క ప్రవర్తన మీ జీవితంలో అటువంటి స్థితిని అటువంటి ఆలోచన విధానాన్ని మార్చి దేవుని యొక్క వాక్యాన్ని ఫాలో అవుదాము ఆయన మనకిచ్చిన యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుదాము ఆయనకి నచ్చిన విధంగా జీవిద్దాము ఆయన మనం చేస్తున్న ఆ యొక్క గొప్ప మేలును గొప్ప సమృద్ధిని మనం అనుభవిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం గాడ్ బ్లెస్ యూ